ఆయనకి నాథుడేడి? ఆయనకన్నా పైన ఎవరుంటారు? అందుకే తనలో తానే రమిస్తూ ఉంటాడు ఎప్పుడు. అది శివతత్వం. కాబట్టి ఆయనంత యోగి లేడు, ఆయనంత భోగి లేడు, ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు, ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు, ఆయనంత తేలికగా భక్తుల్ని అనుగ్రహించేవాడు. ఎందుకని? మనసెరిగి చిరునవ్వుతో ఇచ్చేస్తాడు. కలియుగ ప్రారంభంలో అడిగారట, కలి యొక్క ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కదా, చాలా పాపకర్మలు చెయ్యాలన్న అనురక్తి ఉంటుంది తప్ప పుణ్యకర్మలు చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉండదు కదా స్వామి, అందుకని మేము తేలికగా తరించడానికి మాకు ఏదైనా మార్గం చెప్పరా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మీకు అందరికీ మోక్షం కావాలని కదా తాపత్రయం, సరే నేను ఒక మాట చెప్తాను చెయ్యండి అన్నాడు. దర్శనాత్ అభ్రతసి, చిదంబరంలో ఎలా దర్శనం చేయాలో అలా చేయండి, మోక్షం ఇచ్చేస్తానన్నాడు. చిదంబరంలో దర్శనం అంటే శివలింగం ఏమి ఉండదు, ఓ గది ముందు నించుంటే గోడకి కన్నాలలా ఉంటుందో తెర తీస్తారు, ఎదురుకుండా గోడకి మారేడు గలా వేసి ఉంటాయి, వేసేస్తారు. కొంతమంది గడుసు వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమిటి నాకేం కనపడలేదు, అది కనపడలేదు, అయ్యో అదేంటి శివలింగం ఉంది కదా అంటారు. అబద్ధం, అది అక్కడ ఏమి ఉండదు. నేనే చూసా కొంతమంది అలా చెప్పేస్తుంటే అయ్యయ్యో ఇంత అసాధ్యమా అనుకున్నాను. అంటే ఏమో వాళ్ళు మహాజ్ఞానులేమో, దుర్జడికి కనబడ్డట ఉదయగ్రామము పానబట్టము అభిషేకోద ప్రవాహంబు ఆర్ధి అని మరి బ్రహ్మాండం అంతా శివలింగంలా కనబడుతోందో, నేను ఎందుకు తక్కువ మాట్లాడాలి. కాబట్టి అక్కడ ఏమీ ఉండదు, అంటే అనంతం, ఆయన కానిది లేదు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు చిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఉప్పు ఆద్యమవచ్చు. యావత్ బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటే అదిగో ఆ తత్వం కింద ఆకాశస్వరూపుడుగా అంతటా నిండిపోయిన వాడిగా అక్కడ జ్ఞానంతో చూడగలిగితే చిదంబర రహస్యం. అది చిదంబర రహస్యం అంటూ ఉంటారు. అందుకని చిత్ అంబరం ఏదో భయంతి త్వాం ధన్యా కచితన చిదానందలహరి అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు. వాళ్ళ అమ్మాయి ఎక్కడు ఎవరు ఒక్కడమ్మా నిన్ను అలా తెలుసుకుంటున్నాడు అంటారు. అలా చూడగలిగిన వాడు ఎక్కడో కోటాను కోట్లలో ఒకడు జ్ఞానంతో చూస్తాడు. స్వామి నువ్వు మమ్మల్ని మోహపెడుతున్నావు, చిదంబరం వెళ్ళి చూడమా, నాకేమర్థం అవుతుందని చూడం ఈ తత్వం అంతా. ఇంకొక మాట చెప్పండి, దర్శనాద భ్రసరసి మాకు సాధ్యం కాదు, ఇంకొక మాట ఏమైనా చెప్పండి అనుగ్రహించండి. సరే జననాత్ కమలాలయే, తిరువారూరులో పుట్టండి మోక్షం ఇచ్చేస్తారు. ఇది మరీ అన్యాయం. నేను మా అమ్మ కడుపులో ఉంటాను, మా అమ్మ నన్ను ఎక్కడికంటుందో నాకు తెలుసా? మా అమ్మ తిరువారూరులో కంటుందో లేకపోతే తయారుపేటలో కంటుందో ఏలూరులో కంటుందో జాలిపూడిలో కంటుందో విశాఖపట్నంలో కంటుందో కాకినాడలో కంటుందో నాకేం తెలుసు. అప్పటికి మా అమ్మ పుట్టింటారు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్తుంది. ఒకవేళ అది ఏ పల్లెటూరు అయ్యి కడుపు కవల పిల్లల కడుపులో ఉంటే మేనమావ గారు ఉన్న పెద్ద పట్టణంలో అవచ్చు పురుడు. ఏం చెప్పగలం? అందుకని ఇదేం మాట స్వామి, నువ్వు కరుణామయుడవని నమ్ముకుని మేమొస్తే తిరువారూరులో పుట్టు ఇస్తానంటే ఏమిటి, నా వల్ల ఎలా సాధ్యం అవుతుంది, ఎక్కడున్నానో ఏం తెలుస్తుంది ఆ కటిక చీకట్లో అమ్మ కడుపులో పడుకుని, కుదరదు. ఇంకొక మాట చెప్పు. సరే జననాత్ కమలాలయే, పుట్టడం నీ చేతిలో లేదు, చచ్చిపోతావా నీ చెప్పించాడు పోనీ, కాశ్యాంతు మరణాన్ముక్తి, బలవంతంగా చచ్చిపోవడం కాదు సుమా, సహజంగా నీ కర్తవ్యాలన్నీ అయిపోయి కాశీ వెళ్ళుండిపో, ఇంకా నాకేం లేవు, నీ చేయవలసినవన్నీ చేసేసా, చెప్పులు ఇప్పేశా, ఇంకా నాకేం బెంగలేదు, మన వాళ్ళు కొడుకు చూసుకుంటాడు, కోడలు చూసుకుంటుంది, ఎందుకు వచ్చింది, హాయిగా వెళ్ళి కాశీలో ఉంటా, ఎప్పుడప్పుడు ఊపిరైపో. ఏమవుతుంది కాశీ ఉంటే అంటే, రామకృష్ణ పరమహంస దివ్య దర్శనం చేశారు కాశీ పట్టణంలో ప్రాణోత్క్రమణమయ్యేటటువంటి సమయంలో మనుష్యులకు కాదు సమస్త భూతములకు శివానుగ్రహం కలుగుతుంది. నమస్తారాయ చ అని రుద్రాధ్యాయంలో ఆయనకి పేరు, ఆయన నామమే తారక నామం, ఆయనే సంసార సముద్రమును దాటిస్తాడు. అందుకని ఏం చేస్తాడు, ఆయన నామం ఆయనే ఉపదేశిస్తాడు. అది ఎలా అంటే, ఆ తల్లి పార్వతీదేవిట బయలుదేరి వచ్చి ప్రాణోత్క్రమణమైపోతున్నటువంటి వాడు
ఇంకా ఊపిరంతక కొట్టుకుంటున్నటువంటి సమయంలో పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి అడుబిడ్డ తుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసిత రేఖ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి నేను నివురు దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమురించునప్పుడు కాశీ. కాశీపట్టణం అంటే ఆయనకి అంత ఇష్టం. ఆయనే చెప్పుకున్నాడు పార్వతీదేవితో, మనం ఎన్నడూ ఈ కాశీని విడిచిపెట్టి ఉండం, మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందింబు నునరించుకావున ఆనంద విపినాభిధానమయ్యే మహాశ్మిశాన భూముల సంవసింతునీగాన నేనుంట ఇది మహాశ్మిశానమయ్యే నూరంత ప్రొద్దున నుండు రుద్రుండనీగాన రుద్రగేహాఖ్యయ్యే అసియు వరుణయు కూడి అక్షర సరవితో వారణాసియన్ సంజ్ఞయ్యే గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన ధాతువున కాశీ అయ్యే భూతలంబునందు అని చెప్పాడు. కాశీ నిత్య నివాసం, ఎప్పుడూ పార్వతీదేవితో శంకరుడు అక్కడ ఉంటాడు. అందుకని ఆ ప్రాణోత్క్రమణం అవుతూ చెమటలు పట్టేసి ఊపిరందక మనసు ఇంద్రియముల యొక్క శక్తులు వెనక్కి లాగేస్తుంది. కళ్ళు చూడవు, చెవులకి వినపడదు, ముక్కు వాసన చెప్పదు, ఊపిరందదు. చెమట కొడుకేదో అంటూ ఉంటాడు, వినపడదు, పడుకోబెట్టేస్తుంటారు చాప మీద, బయట పడుకోబెట్టండి అంటారు, అదొక భయం. అటువంటి సమయంలో తులసి నీళ్లు పోస్తాడు, గుటకపడదు, ఎదురుగుండా భటులు. అంతటి భయంకర వేళ పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ పార్వతీదేవి వచ్చి విసినికర్రతో కాదుట తన పవిట కొంగుతో విసురుతుందిట. అమ్మవారిని చూస్తూ తన్మయత్వంతో జగదంబ మా అమ్మ శ్రీమాత అని శాంతి పొందుతట. అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ తుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డూంఠి ఏనుక్కి ఎనిమిది ప్రదేశముల నుంచి మదజలం కారుతుంది అని. ఆ దుంఠి గణపతి ఆ మదజలం తడిగా ఉంటుంది, సువాసనతో ఉంటుంది, అందుకే తుమ్మెదలు వాలుతూ ఉంటాయి. దాన్ని తొండం చివరి భాగంతో ముక్కు దగ్గర చిమ్ముతూ ఉపశాంతి కల్పిస్తాట దుంఠి గణపతి. బయలుదేరి వచ్చి కంఠవేది మీద చంద్ర వంక ఉండి ఎడం పక్కకి తొండం తిరిగితే దుంఠి గణపతి అంటారు, కాశీపట్టణంలో ఉంటాడు అని. వచ్చి ఆయన ధుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసిత రేఖ భయపడకురా అని మూడు కాళ్లతో ఉంటాడు భృంగి. భృంగిచ్ఛానటనొత్కట కరిమద గ్రహీ స్ఫురన్ మాధవ అంటారు శంకరాచార్యులు వారు. ఆ భృంగి ఎంత వశపడతాడంటే సేవకుల్ని కూడా అంత ప్రేమిస్తాడట శంకరుడు. అది యజమాని అంటే. చండీశ్వరుడు నిజానికి శివ కుటుంబంలో సభ్యుడు కాడు, మనందరిలా పుట్టిన నరుడు. కానీ ఆయన ప్రేమ చూసి ఏ స్థానం ఇచ్చాడంటే తను తినగా మిగిలినది తన కడుపున పుట్టిన బిడ్డలు కానీ కట్టుకున్న ఇల్లాలు కానీ తినడానికి వీల్లేదు, చండీశ్వరుడు తినాలని నియమం పెట్టాడు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో శ్లోకం చేస్తూ నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు. అది చండీశ్వరుడికి వెళ్తుంది. శివాలయంలో ప్రసాదం శివాలయంలో వదిలిపెట్టేయాలి, ఇంటికి పట్టుకెళ్ళకూడదు అని పిచ్చి మాటలు. చండీశ్వరుడికి చిటిక వేసి చూపించాలి ఆయనకి, చెవుడండి అవన్నీ కావు. ఆయన ధ్యానమునందు ఉంటాడు, శివధ్యానంలో చిటికల చండి అని చిటిక వేస్తే కళ్ళు విప్పుతాడు. ఏ అంటాడు, స్వామి శివప్రసాదం పట్టుకెడుతున్నాను, ఆ పట్టుకెళ్ళు అంటాడు. చండీశ్వరుడికి చెందుతుంది కాబట్టి ఆయనకి చూపించి తీసుకెళ్ళాలి. అందుకే లోపలికెళ్ళి ఆయన్ని చూసి బయటకు వస్తున్నప్పుడు చండీశ్వరుడు ఉంటాడు ప్రదక్షిణంలో. నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై, బిడ్డలకి కూడా ఇవ్వాల అధికారం చండీశ్వరుడికి ఇచ్చాడు. ఒక యజమాని అంటే తన మీద ప్రేమ వాళ్ళ ప్రేమ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళ గురించి పరోక్షంలోనైనా అలా చెప్పి మెచ్చుకోవాలి. అంతేగాని ఎప్పుడు నే గొప్పవాణ్ణి కాదు, అంత గొప్పవాళ్ళు వాళ్ళు నన్ను అనుగమిస్తూ అని చెప్పాలి.
అది యజమానికి ఉండవలసిన లక్షణం. అది శివుడు చూపిస్తాడు ఇంటి యజమానిగా ఎలా ఉండాలో. కాబట్టి ఆ భృంగి బయలుదేరి వస్తాడు. ఆయన మూడు కాళ్ళతో ఉంటాడు. చిత్రం ఏంటంటే ఆ భృంగి అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఆ భృంగి కోసం మెడతాడు పార్వతీదేవితో కలిసి. కాంచీపురంలో భృంగి మంటపం అని ఏకాంబరేశ్వర దేవాలయానికి బాగా బయటికి ఉంటుంది కామకోటి మఠం వైపు. పర్వదినాల్లో పల్లకీలో అమ్మవారితో కలిసి సుగంధ కుంతలాంబతో కలిసి ఆ భృంగి మంటపానికి వస్తాడు. వచ్చి భృంగికి దర్శనమిచ్చి లోపల కడతాడు. విద్యాశంకర దేవాలయంలో శృంగేరిలో గోడ మీద ఉంటాడు భృంగి చెక్కబడి. మూడు కాళ్లతో ఉంటాడు భృంగీశ్వరుడు ఒక్కడే. అటువంటి భృంగి వచ్చి ప్రథమోత్తముడు, ప్రథమ గణాల్లో ఉత్తముడు. భయపడకురా, నీకేం బెంగలేదని బొట్టనవేలుతో విభూతి పెడతాట. ఎవరికి? కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతున్న వాడికి. మళ్ళీ వెనక్కి వచ్చి గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమణ తీర్చు భషితరేక ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మేను నివురు. చల్లటి తల్లి, ఆ గంగకి అధిష్టాన దేవత గంగం ముందే ఆవిడ రూపంతో తెల్లటి బట్ట కట్టుకుని నడిచి వస్తుంది. వస్తుంది గంగమ్మ, గంగమ్మ అనుగ్రహిస్తుంది. గంగకి అధిష్టాన దేవత ఉంది, ప్రతి నదికి ఉంది. తెలిస్తే తెలిసినట్టు ఉండాలి, తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. అంతేగాని నదులకు ఉంటారా? నదులు పుణ్యజలాలా? నదుల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందా? అదో మెటవేదాంతం. మరి అలాంటప్పుడు నదుల గురించి పురాణాలు అన్నింటిలో అంత గొప్పగా ఎందుకు మాట్లాడారు? శంకరాచార్యులు వారు నర్మదాష్టకం ఎందుకు చేశారు? గంగాష్టకం ఎందుకు చేశారు? నదులు గొప్పవి కాబట్టే కదా. గంగకి అధిష్టాన దేవత ఉంది, ఆవిడ ప్రీతి పొందుతూ ఉంటుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. గంగమ్మ అడిగింది, శాస్త్రి స్నానానికి వచ్చావు ఏమిస్తావని అడిగింది. ఆయన ఉంగరం తీసివేయిపోయారు. అది నీకు అనుష్ఠానానికి కావాలి, ఆచమనం చేయడానికి. రేపు మీ ఆవిడ్ని అడిగి పట్రా అంది. ఆవిడ్ని అడిగి తీసుకెళ్ళి ఆయన గంగమ్మకి ఇచ్చారు. గంగమ్మ పలుకుతుంది, ఎందరికో పలికింది. అంతవరకు ఎందుకు? గురు శుశ్రూష చేశారు ముత్తుస్వామి దీక్షితారు వారు. గురువుగారి శరీరం వదిలిపెట్టేసే ముందు ప్రతిరోజు గురువుగారు స్నానం చేశాక శిష్యుడు స్నానం చేసేవాడు. ఆ రోజున దీక్షితారు వారిని పిలిచి, ఇవాళ నువ్వు ముందెళ్ళు, స్నానం చేసే ముందు గంగకి నమస్కరించి మునిగి చేతులతో తడువు, ఏది గంగమ్మిస్తే తెచ్చుకో అన్నారు. ఆయన గంగమ్మకి నమస్కారం చేసి గురువుగారి ఆజ్ఞ అని గంగమ్మలో చేతులు పెట్టి తడిమారు. వీణ దొరికింది. అందుకే మిగిలిన వీణలన్నింటికీ యాళి పౌరాణిక మృగం కిందకు ఉంటుంది. ఒక్క దీక్షితారు వారికి వీణకి మాత్రం పైకి ఉంటుంది. అది గంగామాత ప్రసాదం. దీక్షితారు వారు ఆ వీణ వాయించేవారు. గంగమ్మ ఎందరినో అనుగ్రహించింది. ఒకప్పుడు భాగవతాన్ని అంతటినీ పరీక్షిత్ గంగాతీరంలో ప్రాయోపవేశం చేసి విన్నాడు. వాహ్, ఏమి పద్యరచన చేశారు ఓ పోతన గారు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు గుత్తువట. లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగ అంటే, అమ్మా అని పిలిస్తే చాలటావు, పోరా అని మోక్షానికి పంపించేస్తుంది. భగవద్గీత కించిద దీత గంగా జలల కడికాపీత సకృతపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేనంద చర్చ అంటారు. అటువంటి గంగమ్మ. ఆ గంగమ్మ వచ్చి చల్లటి చేత్తో ఒళ్ళు నివురుతుంది. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రకు మగన్ను పెట్టువేళ. మామూలుగా నిద్రపోయినవాడు మళ్ళీ లేస్తాడు రేపు పొద్దున్న. ఇది పెద్ద నిద్ర. నిద్రపోయే ముందు మాగన్నని కళ్ళు ఇలా ఇలా పడిపోతాయి, మెల్లిగా నిద్రలోకి వెళ్ళిపోతాడు. రేపు లేస్తాడు, అది పెద్ద నిద్ర. ఆ పెద్ద నిద్రకు మాగన్ను పెట్టి పెద్ద నిద్రలోకి వెళ్ళిపోయిన వాడికి లేవాడు. ఆ శరీరంతో ఆ శరీరం పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టు వేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య. కుడిచెవి పైకొచ్చేటట్టుగా తిప్పి శంకరుడే వచ్చి దగ్గర కూర్చొని కుడిచెవిలో తారకాన్ని ఉపదేశం చేసి తనలో కలిపేసుకుంటాడు. కాశీలో చనిపో మోక్షం ఇస్తాడు. అందుకని మళ్ళీ వెనక్కి రండి. దర్శనాద భ్రసరసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి. పోనీ కాశీలో మరణిస్తావా, మోక్షం ఇస్తాను. బలవంతంగా కాదు సుమా, మళ్ళీ చెప్తున్నాను, చాకటి కూడా తర్వాత చెప్పారని హాయి చెంపలు చేయకండి. నీ చెప్తున్నది సహజ మరణం కాశీవాసం చేసి. అయితే స్వామి, మా సంసారం ఎంత గొప్ప బంధనాలో నీకు తెలుసు కదా. పెరిగే కొద్దీ ముచ్చట్లు ఎక్కువ. ముందు కొడుకు మీద ముచ్చట, తర్వాత మంచి కోడలు వచ్చిందని ముచ్చట, ఆ తర్వాత మనవడి మీద ముచ్చట,
ఇక్కడ ప్రసంగం చెప్తుంటే ఇంటి దగ్గర ఎక్కడో టీవీలో వస్తుంటే వాడికి తెలియక టీవీలో తాతగారు ఉన్నారనుకుని తాతా దా నరుస్తున్నాడని ఫోన్ చేసి చెప్తే తలడిల్లిపోతాడు. తాత ఇన్ని బంధాలు, నేనెక్కడ కాశీరా, కాశీలో ఉండనా, అవుతుందా నా వల్ల, అయ్యే పని కాదు. ఇంకొక మాట చెప్పు, స్మరణ తరుణాచలే, కనీసం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటావా? అలా అనుకో చాలు. స్మరణాత్ నన్ను అరుణాచల శివుణ్ణి స్మరిస్తుండు, ఆ కొండ, ఆ శివలింగం, ఆ గిరి ప్రదక్షిణం అవి మనసులో స్మరించుకుని అరుణాచల శివ అరుణాచల శివ అంటుండు. ఎప్పటికప్పుడు పాపదహనం చేసి నీకు మోక్షమిస్తా చాలు. ఇంకింతకన్నా అడిగితే బాగుండదు స్వామి, నాలుగు ఇచ్చో ఏదో ఒకటి అంటాం. అంతేగాని ఇంకా చాలదంటే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు. ఇన్ని వరాలు ఇచ్చావు, బిడ్డలని అనుగ్రహించడంలో అంతటి కరుణామూర్తి. అసలు నిజానికి మీకు ఒక్క మాట చెప్పి నా ప్రవచనం పూర్తి చేస్తాను. లోకంలో ఏదో సత్కారం చేస్తామండి, ఓ దండేస్తామంటే వస్తాడు ఎవడన్నా, ఏదో మీకు బట్టలు ఇస్తామండి అంటే పుచ్చుకుంటారు, మీకు పాములు ఇస్తామండి అంటే పుచ్చుకునేవాడు ఎవడన్నా ఉంటాడా? శివుడు ఒక్కడే నాగభూషణుడు. అంతేకాదు, మీరు కింద నుంచోండి పైనుంచి నీళ్లు పోస్తామంటే పుచ్చుకునేవాడు శివుడు ఒకడే. శివుని శివము నా కాశీ నీ నీళ్లు చల్లి, రాజశేఖర చరిత్రం అందులో అంటాడు, శివుని శిరము నా కాశీ నీ నీళ్లు చల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పారవయించు, కామధేనువు వానింట గాడి పసరా, అల్ల సురసాక్షివానింట మల్లె చెట్టు. వీడేం పెద్ద రుద్రాధ్యాయం అంతా జరిగేసి స్వరంతో మంత్రాలు చెప్పేసి పరమభక్తితోటి అభిషేకం చేసేయలేదు, ఇన్ని నీళ్లు సమృద్ధిగా ఇస్తే ఉద్ధరణో టట్టుకొచ్చి ఇలా పోస్తూ ఉంటాడు. నీకు చేయిస్తే స్నానం అలా, ఓ చిన్న గిన్నెలో నీళ్ళోసి ఉద్ధరణ వేసి భార్య పెట్టి స్నానం చేసిరండి అంటే, ఇంత కృష్ణానది, ఇంత ప్రవాహం, ఇన్ని నీళ్లు ఇచ్చాడా? మీరంటే భక్తులు చక్కగా చేస్తారు. నాలాంటి ధూర్తుడు ఆచమన పాత్ర అట్టుకుని ఇలా ఏమి ఇలా పోయిలేవు, కనీసం అన్ని నీళ్లు ఇచ్చారు కదంటే బద్ధకం, ఓ బిందెతో తేడు ఇంకోసారి, లేదా వరదల కింద పోసేస్తాడు, అంతే. అతివృష్టి అనావృష్టి, కానీ అందుకని నీళ్లు చల్లి అన్నాడు. అభిషేకం ఎక్కడ చేశాడు రా నాలటి వాడు అని నన్ను దృష్టిలో పెట్టుకుని వాడు నీళ్ళు ఎక్కడ పోశాడు, నీళ్లు చల్లాడు. పోనీ పత్రి మనస్ఫూర్తిగా ఓం నిధనపతయే నమః అని ఇలా వేశాడా? ఇలా చల్లేయడమే. పత్తి రిసుమంత నెవ్వాడు పారవయ్యచ్చు, పారేశాడంతే ఆయన మీద. అయినా ఆయన పొగిపోయి పోన్లేరా, మారేడు దళాలు తెచ్చావు, నా మీద నీళ్లు చల్లేవు, ఏదో నేను ఉన్నానని నమ్మి వచ్చావు, చాలేరా. వాడు అలాగే చెప్తాడు, ఆ కోటేశ్వరరావుని పట్టించుకోకుండా నేను చూస్తాను కదా అని. అల్ల కామధేనువు వాడింట గాడిపసర, కామధేనువుని తెచ్చి ఇంట్లో కట్టేస్తాట. అల్ల సురసాఖి వానింట మల్లి చెట్టు, కల్పవృక్షాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఏదో మల్లి చెట్టు పాకినట్టు పాతేస్తాట. అంత సులభుడు, ఆయనంత ప్రసన్నుడు లోకంలో ఎవరు ఉండరు. భగీరథుడు తపస్సు చేస్తే ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారో జితీంద్రియః కస్య వర్ష సహస్రాణి ఘోరీ తపసి తిష్ఠితః, రామాయణం బాలకాండ. ఆయన చేతులు పైకెత్తి వేల సంవత్సరముల పాటు నాలుగు వేపులా అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుడిని చూస్తూ తపస్సు చేస్తే కొన్ని వేల సంవత్సరముల తర్వాత తస్య వర్ష సహస్రాణి వేల సంవత్సరముల తర్వాత బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. మా వంశం నిలబడాలి తథాస్తు. మా ప్రపితరులు సగర చక్రవర్తి కుమారుడు సగరలు బూదికుప్పలై పడిపోయి ఉన్నారు పాతాళ లోకంలో, ఆకాశగంగ ప్రవహిస్తే తప్ప వాళ్ళు ఉద్ధరణ పొందరు, అందుకని ఆకాశగంగని విడిచిపెట్టు, పాతాళ లోకానికి తీసుకెడతానన్నాడు. కుదరదు. గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాంజం పశ్యామి శూలినః. ఆకాశగంగ పైనుంచి భూమి మీద పడితే తట్టుకోదు భూమి, భూమిక శక్తి లేదు, ఆ ధార తట్టుకోగలిగిన స్థితి ఉండదు, దెబ్బతింటుంది భూమి. భూమి ఎవరిది? కపిలాన్ రూపమాస్తాయాధారయత్రణి అనిశంధరాం. కపిల మహర్షి రూపంలో విష్ణువుది, శివుడిది పృథ్వీలింగం. నేనేవండి? శంకరుణ్ణి అడుగు, శంకరుణ్ణి నేను శాసించలేను, ఆయన ఒక్కడే పట్టగలడు గంగ పడుతుంటే. వీరనాంద్యం పశ్యామి శూలినః, అన్యులెవరూ పట్టుకోలేరు, ఒక్క శివుడికే చెల్లి. ఆయన్ని ప్రార్థన చేయి, ఆయన పట్టుకుంటారంటే నీ ఇష్టం అన్నాడు. మళ్ళీ శివుడి గురించి తపస్సు చేశాడు. చిత్రం ఏంటంటే ఇంత పెద్ద తపస్సు అక్కర్లేకపోయింది, ప్రత్యక్షం అవుతూనే
ప్రీతస్తేహం నరశ్రేష్టాకరిష్యామి తమా ప్రియం శిరసా ధారయిష్యామి. నేను వచ్చి ఆ గంగమ్మని పట్టుకుంటాను పద అని వచ్చి హిమవత్ పర్వతంలో నిలబడి కాళ్ళు రెండు దూరంగా పెట్టి పాండురంగల్లాగా నడుం మీద రెండు చేతులు వేసి ఆకాశం వంక చూస్తూ వదిలిపెట్టమన్నాడు గంగని. ఆ పైనుంచి పడుతోంది, సాక దంచిన్మహిం గంతుం నశక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనంలే భేజటామండల భూహిత అంటారు మహర్షి. అహంకరించింది, ఏమిటో పెద్ద డాబుగా నిలబడ్డాడు, ఈచ్యవతలు పారేస్తాను, పాములతో రాక్షసులతో మొసళ్లతో పడుతున్నప్పుడు శంకరుణ్ణి పెద్ద పట్టుకుంటానంటున్నాడు, ఈడ్చి పాతాళానికి తీసుకెళ్తా అప్పుడు తెలుస్తుంది గంగంటే అనుకుంది.